అలాగే వేదిక నమ్మకించినటువంటి డిఎస్పీ గారికి, తహసీల్దార్ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ పనిచేసినటువంటి కింద డైరెక్టర్ ఉండే వారికి అందరికీ కూడా నమస్కారము. ఇప్పటివరకు పెద్దలందరూ కూడా ఈ కరోనా వైరస్ యొక్క అంటే సింప్టమ్స్ కానివ్వండి, అలాగే వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి డీటెయిల్డ్గా తెలియజేశారు. అయితే మున్సిపాలిటీ తరఫున ఈ కరోనా వైరస్కి సంబంధించి తీసుకున్నటువంటి ముందస్తు చర్యల గురించి నేను ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మనకి ప్రతి గ్రామంలోనూ అలాగే పట్టణంలో కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంది. మనకి గౌరవనీయమైనటువంటి సీఎం గారు ఇంటింటికి వెళ్ళి ఈ సర్వేను ఒకటి కండక్ట్ చేయాల్సిందిగా మనకి గత 10 రోజుల క్రితమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు వాలంటీర్ల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా ఎవరెవరికి ఎవరెవరు విదేశాల నుంచి వచ్చారు, అలాగే ఎవరికైనా ఈ కరోనా వైరస్ యొక్క లక్షణాలు ఉన్నాయా అనేటువంటిది ప్రతిరోజు కూడా వాలంటీర్లు వారు కేటాయించినటువంటి 50 ఏళ్ళకి సంబంధించినటువంటి డేటాని ఆన్లైన్లోనే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ డేటా ద్వారా ఎవరెవరికి ఈ సింప్టమ్స్ ఉన్నాయనేది మనం ట్రాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సచివాలయంలో ఉన్నటువంటి ఈ హెల్త్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కరోనా వైరస్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వాలంటీర్లు ఎక్కడైతే ఫార్మింగ్ వచ్చారని చెప్తున్నారో వారికి ప్రతిరోజు కూడా హెల్త్ సెక్రటరీస్ అలాగే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డాక్టర్స్ రావడం జరుగుతుంది. ప్రతిరోజు ఫారెన్ నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి మీద మనం ఒక ట్రాక్ చేయడం జరుగుతుంది. అంటే మొదటి రోజు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా, అలాగే సెకండ్ డే ఈ విధంగా ఇందాక మనం అనుకున్నట్టు 14 డేస్ వాళ్ళ హెల్త్ ట్రాక్ చేసిన తర్వాత దానికి అడిషనల్గా ఇంకొక 14 డేస్ అంటే మొత్తం 28 డేస్ వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ట్రాక్ చేయడం జరుగుతుంది సచివాలయ వ్యవస్థ ద్వారా. ఇప్పటివరకైతే పార్నిచ్చి వచ్చిన వారికి ఎవరికి కూడా ఎటువంటి లక్షణాలు లేవు, అందరూ కూడా హెల్తీగా ఉన్నారు, అందరూ బాగున్నారు. ఇదే విధంగా మన టౌన్లో కానీ అలాగే వార్డు సెక్రటేరియట్ పరిధిలో అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలను మనం కల్పించడం జరుగుతుంది. వార్డు వాలంటీర్స్ అలాగే సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మా గౌరవనీయులైనటువంటి సిడిఎంఏ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనకి ఎవరైతే మహిళా గ్రూప్ వారు ఉన్నారో, మనకి టౌన్లో మొత్తం 10,000 వరకు మహిళా గ్రూపులు ఉన్నాయి, వారి ద్వారా కూడా అంటే ప్రతి మహిళ దీని గురించి తెలుసుకుంటే వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. వారి ద్వారా కూడా ఆ ఏరియాకు సంబంధించినటువంటి స్లమ్ లెవెల్ ఫెడరేషన్ అలాగే టీఎల్ఎఫ్ ద్వారా వీటికి అవగాహన కార్యక్రమాలు మనం కల్పించడం జరుగుతుంది. అంటే మనందరం అనుకుంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ కింద అని, అంటే వచ్చిన దానికి రావడానికి ముందే మనం నివారణ చర్యల గురించి తెలుసుకుంటే మంచిదనేటువంటి ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాల మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం పాంప్లెట్స్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది, ఇంటింటికి కూడా ఈ పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐఈసీ యాక్టివిటీస్ కింద మనం మెయిన్ మెయిన్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మన తహసీల్దార్ గారు చెప్పినట్లు థియేటర్స్ కలెక్టర్ గారు నిన్న ఆర్డర్స్ అనేవి పాస్ చేయడం జరిగింది క్లోజ్ చేయాలని. దానిలో భాగంగానే అన్ని థియేటర్స్ని కూడా క్లోజ్ చేయించడం జరిగింది. అలాగే జనసమ్మర్దం ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో ఈ స్టేడియంస్ కానివ్వండి, అలాగే జిమ్స్ కానివ్వండి, అలాగే మున్సిపల్ పార్క్స్ ఇవైతే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం క్లోజ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ షాపులు ఎక్కువగా ఎవరైతే ఎక్కడైతే గ్యాదరింగ్ ఎక్కడ ఉంటుందో, అలాగే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఎవరైతే ఎక్కడైతే ఎంప్లాయీస్ అనేవాళ్ళు పనిచేస్తూ ఉంటారో వారందరికీ కూడా నిన్నటి నుంచి కూడా మనం నోటీసులు ఇస్తూ డూస్ ఏంటి డోంట్స్ ఏంటంటే ఏం చేయవచ్చు ఏవి చేయకూడదు అనేటువంటి ఐఈసీ మెటీరియల్
వారి షాపుల ముందు కానివ్వండి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు కానీ డిస్ప్లే చేయాల్సిందిగా మనందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా అన్ని షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందిగా ఆల్రెడీ మనందరికీ తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే కొన్ని క్లోజ్ చేయడం జరిగింది, మిగిలిన వారికి కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి మన కోసమే మనం చేసుకునేటువంటి ఈ జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ మీ ద్వారా కోరుచున్నాము. ఎందుకంటే ఇంతకుముందు డిఎస్పి గారు చెప్పినట్లు ఈ వైరస్ అనేది 12 అవర్స్ అనేది దాన్ని లైఫ్ టైం అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇండియాలో ఈ చైన్ని బ్రేక్ చేయడం కోసం ఈ జనతా కర్ఫ్యూని ప్రతిపాదించడం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే 14 గంటల పాటు స్వీయ నిర్బంధం, సెల్ఫ్ క్వారంటైన్గా మరి ఇంట్లోనే ప్రతి ఒక్కరూ ఉండాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా ఆ టైంలో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి. ఎమర్జెన్సీ ఉన్న పనులు ఉన్నప్పటికీ పోస్ట్ పోన్ చేసుకోండి. కాబట్టి మన సొసైటీ కోసం మనవంతు సహాయాన్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు, అలాగే మన పౌరాణిలైనటువంటి సీఎం గారు కూడా దీనికి ఈ జనతా కర్ఫ్యూకి మరి మద్దతుగా మనల్ని కూడా యాక్టివిటీస్ చేయమని చెప్పారు. దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 5 గంటలకి మన పిఎం గారు చెప్పినట్లు విండోస్ దగ్గర, అలాగే డోర్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి కరోనాకి ఎవరైతే ఫైట్ చేస్తున్నారో, మన డాక్టర్లు ఎవరైతే ఆ కరోనా వైరస్కి కష్టపడి శ్రమిస్తున్నారో వారందరికీ కూడా మద్దతు పలుకుతూ చప్పట్లు కొట్టాలని తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటూ, మా తరఫున కూడా మున్సిపాలిటీ తరఫున కూడా ఈ కరోనా వైరస్కి శానిటేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మన మదన్ గారు చెప్పినట్లు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కూడా మనం స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని ముందస్తు చర్యలను కూడా మన మున్సిపాలిటీ తరఫున తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.